రావడమే కొత్త కాదు, ఇంతకుముందు కూడా వచ్చారు. రాజధాని శంకుస్థాపనకు కూడా మోడీ గారు వచ్చారు, మట్టి నీళ్లు తీసుకొచ్చారు. మన చంద్రబాబు నాయుడు గారు మట్టి నీళ్లు మహా అద్భుతంగా ఉన్నాయని చక్కగా తీసుకొని ఆ మట్టిని నలు చెరుగుల హెలికాప్టర్లో పెట్టి అది చల్లించారు, నీళ్లు జల్లించారు, మట్టి జల్లించారు. కానీ ఇవాళ చూస్తే ఏం జరుగుతుందంటే, మోడీ గారు ఎందుకు వస్తున్నారు? మోడీ గారికి నిరసన తెలపండి. మోడీ గారు ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు, నిరసన తెలపవలసిందే అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మంచిదే, మోడీ గారు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన మాట 100కి 100 నిజం, దానిలో ఏ విధమైన సందేహము లేదు. నిరసన చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. కానీ అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు నిరసన చెప్పేటటువంటి హక్కు ఉన్నదా నేను అడుగుతా ఉన్నా, దీనికి సమాధానం చెప్పండి. 4 సంవత్సరాల పాటు మోడీ గారితో అంతకాగినటువంటి వ్యక్తులు మీరు, మోడీ గారు తోకపిచ్చుకొని ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు మీరు, మోడీ గారు నిర్ణయించినటువంటి ప్రతి నిర్ణయంలోనూ భాగస్వాములుగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ చివరి సంవత్సరం వచ్చేటప్పటికి మోడీ గారి మీద నిప్పులు జరగడం, అంతకు ముందేమో మోడీ గారిని భుజాన పెట్టుకోవడం చేసినటువంటిది తప్ప కాదా నేను అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఇదే మేము ప్రత్యేక హోదా గురించి విశాఖపట్నంలో కొవ్వొత్తుల ర్యాలీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళితే ఎయిర్పోర్ట్లో బంధించేటటువంటి కార్యక్రమం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇవాళ నిరసన తెలపాలి, నిరసన తెలపాలి అంటే ధర్మమేనా ఇది? నేను అడుగుతా ఉన్న చిత్రమైన విషయం ఏంటంటే, పచ్చ చొక్కాలు వేసుకొని నిరసన తెలియజేయాలంట. నాకు ఇక్కడ ఒకటి గుర్తొస్తుంది, పచ్చ రంగు అంటే 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు, మీరు పచ్చరంగు ఎందుకు సెలెక్ట్ చేశారు అని అడిగారు. పచ్చరంగు ఎందుకు సెలెక్ట్ చేశానంటే, పచ్చరంగు చాలా పవిత్రమైనది, గడపలకు పచ్చరంగు పూసుకుంటారు, మహిళలు హిందూ సాంప్రదాయంతో కాళ్లకు పచ్చ పసుపు పూసుకుంటారు, పసుపు అనేది చాలా పవిత్రమైనది అనేటువంటి మాట చెప్పారు పాపం ఆ రోజున ఎన్టీ రామారావు గారు. మీ దుంపదేగ నాకు అర్థం కాల, ఈ పసుపు ఏంటయ్యా నాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ పసుపు ఏం చేస్తున్నారంటే, ఆఫీసులు పూసేస్తున్నారు పసుపు, ఎక్కడ పడితే అక్కడ ఆఫీసులు పసుపు, ఆఫీసులు పూస్తే పూశారు. మరి మీ దుంపదేగ శ్మశానాలకు కూడా పసుపు పూసుకునేటటువంటి దౌర్భాగ్యమైన సాంప్రదాయానికి దిగజారిపోయాయా చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. ఇవాళ మోడీ గారు వస్తే పసుపుతో మరి మీరు నిరసన తెలియజేయాలంటున్నారు. పసుపు అనేది నిరసన తెలియజేసేది కాదు నాయన, నల్ల జెండాతో నిరసన తెలియజేయాలి. పసుపుతో నిరసన చేసేటటువంటి పరిస్థితికి మీరు ఎందుకు దిగజారిపోయారో సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని మనం చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిరసన చెప్పే హక్కు సహజంగా ఉంటుంది, కానీ ముఖ్యమంత్రిగా మీరు 4 సంవత్సరాల పాటు మోడీతో అంతకాగినటువంటి మీకు ఈ నిరసన చెప్పేటటువంటి హక్కు మీకు లేదనే విషయాన్ని దయచేసి గమనించమని మనం చేస్తున్నాం.